తొంభై తొమ్మిదిలో కల్వకుంట్ల రావు నరేంద్ర గారు అంతకుముందు తెలంగాణ సాధన సమితి ఉన్నాయి చాలా ఉన్నాయి అప్పటికి చాలా రకాల పేర్లతోటి ఎంఎల్ పార్టీలు కావచ్చు రైటిస్టులు లెఫ్టిస్టులు అందరికంటే ముందు బీజేపీ రెండు రాష్ట్రాలనే పేరుతోటి కాకతీయ కాకినాడలో తీర్మానం చేశాడు ఒకటి రెండు రాష్ట్రం ఒకటి రెండు రాష్ట్రాలని దత్తాత్రేయ గారి నాయకత్వంలో వెంకయ్యనాయుడు గారు వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడే అప్పుడు నరేంద్ర గారు పట్టుబట్టి దత్తాత్రేయ గారు పట్టుబట్టి తెలంగాణ నాయకులు పట్టుబట్టి ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారు అదొకటి రెండవది తొంభై తొమ్మిది తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చాలా సంవత్సరాల తర్వాత దశాబ్దాల తర్వాత మూడు రా ప్రాంతాలని రాష్ట్రాలుగా ఆవిష్కరించారు ఏది ఛత్తీస్గఢు జార్ఖండు ఉత్తరాఖండు మూడింటిని ఏర్పాటు చేసం ఇది ఒక రకంగా మాకు ఇచ్చింది ఒకవైపు బీజేపీ తీర్మానం ఇంకోవైపు నూతన రాష్ట్రాల ఏర్పాటు వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పాటు కావడంతో ఓహో దీ ఇది మనకి జరుగుతుంది జరుగుతుంది మనం ఇంకా కొద్దిగా దీన్ని రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకపోతే జరిగే అవకాశం ఉందనే దశలో ఇక చంద్రబాబు నాయుడు కారణాలు ఏవైనా కావచ్చు అంతకుముందు తల్లి తెలంగాణ పార్టీ ఉన్నాయి తల్లితండ్రం తర్వాత రెండు వేల ఐదు తర్వాత అప్పటికి పార్టీలు ఏవి లేవు ఒక్క ఇంద్రారెడ్డి గారు మాత్రం ఆయన తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ హోమ్ మినిస్టరు మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వచ్చింది కానీ సరే ఆయన ఆ దూకుడు స్వభావం ఎన్ని కొద్దిగా క్లిక్ ఇంకోటి ఆయన రాగానే అందరూ ఏ తెలంగాణ కోసం ఎవడైనా రాజకీయ మనగడ కోసం వస్తాడు రాజకీయంగా ఎక్కడ ఏం లేకపోతే వస్తారని ఇట్లా ఉండే వీటన్నిటిని చూసిన తర్వాత కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఈయన నిరాశ నిశ్రోలో ఉన్నాడు చంద్రశేఖర్ రావు చాలామందికి తెలియంది ఏంటంటే చంద్రశేఖరరావు గురించి ఆయన మూడు దశల వ్యక్తి ఒకటి దుబాయ్ శేఖర్ దొంగనోట్ల శేఖర్ మంతర్ కిలాడి శేఖర్ ఇది నైన్టీన్ ఎయిటీ టూ కంటే పూర్వాశ్రమం ఇది చాలామందికి తెలియదు అదొకటి ఎయిటీ టూ తర్వాత ఎయిటీపీ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది రెండవ దశ మూడవ దశ రెండు వేల ఒకటి తర్వాత కేసీఆర్ ఇప్పుడున్న యువతకి ఇప్పుడున్న విద్యార్థులకి కేసీఆరే తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలియదు ఆ పూర్వ అసలు ఎయిటీ టూ ముందుకు అంటే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్ఎస్సిలో ఉన్నప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ లేకపోతే దుబాయ్ శేఖర్గా ఉన్నప్పుడు కానీ అదంతా అసలు నేను అనుకుంటా నైంటీ పర్సెంట్ తెలంగాణ సమాజానికి తెలియదు విద్యార్థులు తెలియదు యువతకు తెలియదు నిరుద్యోగులు తెలియదు ఉద్యోగస్తులు తెలియదు అవన్నీ రాజకీయ విమర్శలు కొట్టిపారేస్తారుగా దాంట్లో నిజాలు ఉన్నాయా అయితే ఈ నిజాలు ఉన్నాయి వాస్తవాలే దాంట్లో ఏమీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే దాన్ని ఆధారం చేసుకునే నేను ఎప్పుడు చెప్తా కదా చంద్రబాబు నాయుడులో ఉన్నదో లేదో కానీ నేను ఎప్పుడు కే కేసీఆర్కి చెప్పేది నేను ఎప్పుడు శేఖరన్న అనేది కేసీఆర్ అనే పదం నాకు అసలు ఎప్పుడు రాదు ఇప్పుడు అవసరం కోసం మాట్లాడుతున్నా కానీ శేఖరన్న శేఖరన్న చంద్రబాబుకుందో లేదు బాబు అనేది అప్పుడు చంద్రబాబు కూడా అనిపేది బాబు గారి కుందో లేదో కానీ టక్కు టమారా గోకర్ణ గజకన్న విద్యలన్నీ నీలో ఉన్నాయి నీలో ఉన్నాయి కాబట్టే మేము నిన్ను ఎంచుకున్నాము